అది పేరుకు మాత్రం పెద్ద బ్యాంక్. కానీ ఆ బ్యాంక్ లో ఎంతో నమ్మకంతో డిపాజిట్ చేసిన డబ్బు కాస్త మాయమైంది. వేలో లక్షలు కాదు, ఏకంగా కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ అయ్యాయి. బ్యాంక్ మాజీ మేనేజర్ నిర్వాకానికి ఖాతాదారులు నిండా మునిగారు. ఈ లోగుట్టును ఛేదించడానికి సిఐడి కూడా రంగంలోకి దిగింది. ఇంతకీ అసలు ఈ బ్యాంక్ నిధులను కొల్లగొట్టింది ఎవరు? పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నర్సరావుపేట ఐసీఐసీ బ్యాంకు శాఖల్లో నిధుల గోల్మాల్ జరిగింది. మాజీ బ్యాంకు మేనేజర్ నిర్వాహకానికి ఖాతాదారులు నిండా మునిగారు. పైసా పైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము ఆవిరవ్వడంతో లబోదిబోమంటున్నారు. రెండు శాఖల్లో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరగడంతో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ శాఖల్లో 72 మంది ఖాతాదారుల డబ్బును దారి మళ్లించినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో 28 కోట్ల స్కామ్ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో నిధుల గోల్మాల్పై జోనల్ మేనేజర్ దిలీప్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా బ్యాంకు సిబ్బందిని ఖాతాదారులను పిలిపించి వివరాలు సేకరించారు. విజయవాడ బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన నరేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు కలిపి మోసానికి పాల్పడ్డారని సిఐడి అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఆ ముగ్గురు వ్యక్తులు చిలకలూరిపేటతో పాటు నర్సరావుపేట, విజయవాడ శాఖల్లో కూడా అక్రమాలకు పాల్పడినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సుమారు 28,000 రూపాయలు వారికి సంబంధించి వాళ్ళ ఖాతాల నుంచి డ్రా చేయడం జరిగింది. దీనికి సంబంధించి బ్యాంకు వారు నిన్న సిఐడి ఆఫీసులో రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ని మన గుంటూరు సిఐడి పోలీసులకు దర్యాప్తు నివారణకు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు మేము ఈ చిలకలూరిపేట బ్రాంచ్కి వచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో దినేష్ మెహరా అని చెప్పి జోనల్ మేనేజర్ విజయవాడ ఐసీఐసీ బ్యాంకు వారిని ఎగ్జామిన్ చేశాము. వాళ్ళ తరగతి డీటెయిల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నిందితుల కోసం సిఐడి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాక ఇతర దేశాలకు పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 3 బృందాలు పోలీసులు గాలిస్తున్నారు. గతంలో నిందితులు మాట్లాడిన ఫోన్ కాల్స్పై ఆరా తీస్తున్నారు. అంతేకాక నిందితుల బంధువులను సైతం గోప్యంగా విచారణ చేస్తున్నారు. మరోవైపు మోసపోయిన ఖాతాదారులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అండగా నిలిచారు. బాధితులకు న్యాయం చేయాలని బ్యాంకు అధికారులను ఆయన కోరారు. నరేష్ అనే వ్యక్తి ఖాతాదారుల డబ్బు కాజేశాడనే ఆధారాలు ఉన్నాయని, బాధితులకు ఎలాంటి నష్టం రాకుండా బ్యాంకు అధికారులు చూడాలని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్ఆర్ఐస్ కావచ్చు, పెళ్లి కోసము, ఇల్లు కట్టుకోవాలని, ఇతర అవసరాలకు దాచిపెట్టుకున్నటువంటి వాళ్ళని నమ్మకంగా మోసం చేసి, డిపాజిట్లు వేసిన వాళ్ళని కూడా మోసం చేసి, లాకర్లు ఉన్నాయని చెప్పి లాకర్ పెట్టకుండా కూడా గోల్డ్ డైవర్ట్ చేసి, రకరకాలైనటువంటి ఇంతకుముందు ఎక్కడ ఐసీఐసీలో ఇటువంటి మోసాలు జరిగినటువంటి దాఖలాలు ఎక్కడ కనపడలేదు. ఏది ఏమైనప్పటికీ పైసా పైసా కూడబెట్టి ఎంతో నమ్మకంతో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే ఆ డబ్బు కాస్త కాజేసి ఖాతాదారులను నిండా ముంచేయడం క్షమించరాని నేరం. ఇలాంటి మోసాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని ఖాతాదారులు అభిప్రాయపడుతున్నారు.